हाय फ्रेंड्स, नेनु मिस रेवंति। वेलकम टू माय चैनल रेवंति समेत गुरु। ई रोज नेनु मीकु एंतो टेस्टीगा उंडे कम्मगा उंडे काकरगाय फ्राई चेदु लेकुंडा एला चेसुकोवालनो चूपिंचबोतुन्नानंडि। इदि नाकु मा अम्मम्म चेप्पिन रेसिपी अंडि। इदि वाळ्ळ अम्म चेसेदंट। इंक मरेंदुकु आलस्यं, रेंडु चूसेद्दां। దానికోసం నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్ లో వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి। మీరు ఇంకా పుల్లటి మజ్జిగలో ఉడికించి పెట్టుకుంటే ఇంకా సూపర్ గా ఉంటది। ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 4 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను। ఇది కొంచెం మనం ఫ్రై లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడతదండి కర్రీ కంటే। ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులనే యాడ్ చేసుకుంటున్నాను। పచ్చిశనగ పప్పు, ఆవాలు, మినపప్పు, అదే విధంగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇట్ని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి। ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకున్నాను। అదే విధంగా మనం కడిగి పెట్టేసుకున్న కాకరకాయల్ని విధంగా వాటర్ లేకుండా పిండుకుంటూ కడాయిలోకి యాడ్ చేసుకుంటున్నానండి। నాకు యాక్చువల్గా కాకరకాయలో గానీ కర్రీలోనైనా స్వీట్ వేసుకొని తింటే నాకు అస్సలు నచ్చదు। నాకు కాకరకాయ అంటే వద్దమ్మమ్మ, దాంట్లో స్వీట్ వేస్తారో వద్దంటే మా అమ్మమ్మ అలా ఏం లేకుండా నేను చేసి చూపిస్తానని ఈ రెసిపీ నాకు చెప్పింది। అప్పటి నుంచి నేను ఇది ట్రై చేస్తున్నాను, చాలా బాగుంటుంది। అదే విధంగా ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్, అదే విధంగా 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి అదంతా పట్టేటట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి। ఈ విధంగా మనం అంతా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత అంటే ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మనం నేను 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను। మీ టేస్ట్ కు తగ్గట్టుగా మీరు కారాన్ని అనేది యాడ్ చేసుకోండి। ఈ కారాన్ని కూడా ఆ కాకరకాయ ముక్కలకు అంతా పట్టేటట్టుగా ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటున్నానండి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఇంకా ఫ్రై చేసుకుందాము। ఈ లోపు దీంట్లోకి మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। నేను కరెక్ట్ గా ఇక్కడ కాకరకాయ 1/2 కిలో కాకరకాయలకు 3 స్పూన్ల శనగలు తీసుకున్నాను, తినే శనగలు ఉంటాయగా అవి తీసుకున్నాను। అదే విధంగా 1 స్పూన్ ధనియాలు, ఒక 5-6 ఎల్లుల్లి రెమ్మలు, నేను ఇక్కడ చూపించాను కదండి ఈ సైజు కొబ్బరిని, ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను। ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మిక్సీ పట్టేసుకుందామండి। ఈ మసాలానేనండి మనం చేసుకునే కూరకి చాలా టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా కోర్సుగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ లోపు చూడండి మన కాకరకాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోయాయి। ఈ మసాలానంతా యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలకంతా పట్టేటట్టుగా ఈ మసాలానంతా కలిపి 1-2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి। ఈ ఫ్రై మనకి వెంటనే పాడవదండి, 2-3 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ అనేది కూడా యాడ్ చేయలేదు కాబట్టి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।